నమస్తే నేను అడ్వకేట్ శ్రీనివాస్ చౌహాన్ మిత్రులారా మన నిత్య జీవితంలో ప్రతి చర్య కూడా చట్టాలకి అవినభావ సంబంధం కలిగి ఉంటుంది కాబట్టి చట్టాల మీద అవగాహన పెంపొందించుకోవడం ఎంతో అవసరం ఈ వీడియోలో మనము ఒక్కసారి పోలీస్ అధికారులు ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత తిరిగి ఆ ఎఫ్ఐఆర్ను రద్దు చేసే అధికారం ఎవరికి ఉంటుంది అనే అంశం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎఫ్ఐఆర్ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ఈ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ని పోలీస్ అధికారులు ఏదైనా ఒక నేరం జరిగిందని ఎవరైనా ఒక వ్యక్తి వచ్చి ఫిర్యాదు చేస్తే రాతపూర్వకంగా ఒక కంప్లైంట్ రాసిస్తే పోలీస్ అధికారులు ఆ ఫిర్యాదు ప్రకారంగా ఆ కంప్లైంట్ని తీసుకొని ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరుగుతుంది ఈ ఎఫ్ఐఆర్ని మనం తెలుగులో ప్రధామ ప్రథమ సమాచార నివేదిక అని అంటాం ఈ ఎఫ్ఐఆర్ సిఆర్పిసి సెక్షన్ వన్ ఫిఫ్టీ ఫోర్ ప్రకారంగా పోలీస్ అధికారులు నమోదు చేస్తారు కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి ఎవరి పేరైతే రాశాడో పలానా వ్యక్తి ఆ నేరం చేశాడు పలానా వ్యక్తి అక్కడ గొడవ చేశాడు పలానా వ్యక్తి ఈ చర్య చేశాడు అని రాస్తాడో అతని పేరు మీద ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారు ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత పోలీస్ అధికారులు ఆ నేరం నిజంగా జరిగిందా ఆ నేరంలో ఎంతమంది భాగస్వాములు ఉన్నారు ఎంతమంది నేరస్తులు ప్రణాళిక వేసుకొని ఆ నేరాన్ని చేశారు దాని మీద దర్యాప్తు చేయడం ప్రారంభిస్తారు పోలీసుల దర్యాప్తులో ఈ నేరం జరగలేదు ఈ కంప్లైంట్ తప్పుడుగా ఇవ్వబడింది అని రుజువైతే అప్పుడు ఆ ఎఫ్ఐఆర్ను ఎవరు రద్దు చేయాలి ఎఫ్ఐఆర్ నమోదు చేసే అధికారం పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్కి ఉంటుంది కానీ తిరిగి ఆ ఎఫ్ఐఆర్ను రద్దు చేసే అధికారము పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్కి లేదు వాస్తవంగా అక్కడ నేరం జరగలేదు ఉద్దేశపూర్వకంగానే ఫిర్యాదుదారుడు ఫిర్యాదు చేశాడు అని తేలితే పోలీసులు సిఆర్పిసి సెక్షన్ వన్ సెవెంటీ త్రీ ప్రకారంగా ఏదైతే పోలీసులు నమోదు చేసినటువంటి ఎఫ్ఐఆర్ ఉందో అదంతా ఒక ఫాల్స్ అక్కడ ఎలాంటి నేరం జరగలేదు ఆ నేరం జరిగినా ఆ నేరంలో పాలన వ్యక్తి యొక్క పాత్ర లేదు ఆ నేరానికి ఈ వ్యక్తికి ఎలాంటి సంబంధం లేదు అని చెప్పి ఫాల్స్ ఎలిగేషన్ కింద తప్పుడు ఆరోపణల కింద ఆ ఎఫ్ఐఆర్ని ఆ పోలీస్ స్టేషన్ ఏ పరిధి న్యాయస్థానంలోకి వస్తుందో ఆ న్యాయస్థాన మెజిస్ట్రేట్ గారికి పంపాలి ఆ మెజిస్ట్రేట్ గారు ఆ ఎఫ్ఐఆర్ రిపోర్ట్ని పరిశీలించి ఆ రద్దు చేయబడే ఎఫ్ఐఆర్ను రద్దు చేస్తే అప్పుడు ఆ ఎఫ్ఐఆర్ రద్దు అవుతుంది అంతేకాని పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్కి ఎఫ్ఐఆర్ను రద్దు చేసే అధికారము అవకాశం ఉండదు ఒకసారి పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదవుతే ఆ ఎఫ్ఐఆర్ రాంగ్ ఫాల్స్ అలిగేషన్ అని చెప్పి పోలీసులు దర్యాప్తు చేసిన తర్వాత మెజిస్ట్రేట్ గారికి పంపిస్తే మెజిస్ట్రేట్ గారు మాత్రమే ఆ ఎఫ్ఐఆర్ను రద్దు చేయాలి ఆ మెజిస్ట్రేట్ గారికి మాత్రమే రద్దు చేసే అధికారము అవకాశం ఉంటుంది కానీ తిరిగి పోలీసులే దాన్ని రద్దు చేసే అవకాశం మాత్రం ఉండదు కాబట్టి మీ మీద ఏదైనా మీకు సంబంధం లేని నేరంలో మీ పేరు మీద ఎఫ్ఐఆర్ నమోదవుతే పోలీసులు దాన్ని మెజిస్ట్రేట్కి పంపించారా లేదా మేజిస్ట్రేట్ గారికి పంపించి దాన్ని రద్దు చేశారా లేదా తెలుసుకోండి అప్పుడే మీకు ఆ ఎఫ్ఐఆర్లో నుంచి మీ పేరు తొలగించబడుతుంది అని చెప్పి చట్టం చెప్తున్నటువంటి అంశం ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ జా హింద్